ప్రభు నామములో మీ అందరికీ శుభములు పునీత మరియమగ్ధలేనమ్మ నిర్బంధ స్మరణ పదహైదవ శనివారము నా హృదయేశ్వరుని కొరకు నేను ఉండగానే వెతకక అతడు నా కంటబడిను మొదటి పట్టణము పరమగీతము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము పరమగీతము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు నేను బహురాత్రులు పడుక మీద పరుండి నా హృదయేశ్వరుని కొరకు గాలించి తిని కానీ ఎంత వెతికినను అతడు దొరకడయ్యను నేను లేచి నగరములోనికి వెళ్ళి తిని పట్టణ వీధులలోను సందులలోనూ తిరుగాడి నా హృదయేశ్వరుని కొరకు వెతికితిని కానీ ఎంత వెతికినను అతడు కన్పింపడయ్యెను నగరమునకు గస్తీ కాయువారు నన్ను చూచిరి మీరు నా హృదయరుని గాంచితిరా అని నేను వారిని ప్రశ్నించి వారు నన్ను దాటి వెడలిపోవగానే హృదయేశ్వరుడు నా నేను అతనిని గట్టిగా పట్టుకొని వదిలిపెట్టనైతిని మా తల్లి ఇంటికి అతనిని తోడ్కొని వచ్చితిని నేను పుట్టిన గదిలోనికి అతనిని తీసుకొని వచ్చి తిని ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఓ దేవా నా ఆత్మము నీ కొరకు దప్పిక కొనుచున్నది ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఇరవయ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనము వరకు మరియు పదకొండవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు ఆదివారము తెల్లవారక ముందే మగ్గల మరియమ్మ సమాధి ఎద్దుకు వెళ్లి సమాధి మీద రాయి తీసివేయిబడి ఉండుటను చూచెను అంతట ఆమె సిమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరియొక శిశుని ఎద్దుకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగుము అని చెప్పెను మరియమ్మ సమాధి యొద్ద నిలవబడి ఏడ్చుచుండెను అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్లవైపున ఒకరు తలవైపున ఒకరు ఏసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండియుండి అమ్మా ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పెను అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలవబడి ఉండుటను చూచెను కాని ఆమె ఆయనను గుర్తింపలేదు ఏసు ఆమెతో అమ్మా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను ఆమె ఆయనను తోటమాలి అని భావించి అయ్యా నీవు ఆయనను తీసుకుని వెళ్లిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచుతూవో చెప్పుము నేను వెళ్ళి తీసుకుని పోయేదను అనెను మరియమ్మ అని యేసు పలికెను ఆమె ఆయన వంక తిరిగి హిబ్రూ భాషలో రభూనీ అని పిలిచెను అనగా బోధకుడా అని అర్థము యేసు ఆమెతో నన్ను పట్టుకొనవద్దు నేను ఇంకను తండ్రి ఆరోహణమై పోలేదు నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము నేను నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు పోవుచున్నాను అని చెప్పాను మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు గాక